సమాజాన్ని ఒక్కసారిగా రిలాక్స్ చేసినటువంటి మన డైరెక్టర్ అనుదీప్ గారు అండ్ ఆయన హీరోయిన్ మరియం టు ప్లీజ్ ఎస్ ఇక్కడ రండి వెలుగులోకి ఫస్ట్ మీరు మాట్లాడండి ఎస్ హలో పనిచేస్తుంది రక్తదానం చేసే బ్యాచ్ అంతా బయట కనబడండి కొంచెం కొంచెం డీసెంట్గా ఉండండి మాట్లాడాలి నేను ఓకే అందరికీ నమస్కారం అండి మాట్లాడు మాట్లాడు కాదు ఆయనకి ఇప్పుడు డౌట్ వస్తుంది మాట్లాడమని అని మీరు అరుస్తున్నారా మాట్లాడొద్దు అని అరుస్తున్నారా అని ఓకే మాట్లాడమనే అందరికి నమస్కారం మీకు అర్థం కావట్లేదు మీ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది మీ ఫ్యాన్స్ ఎవరు పడుకోబెట్టలేరు ఒక 5 నిమిషాలు నేను మాట్లాడతాను కష్టం ఓకే మరియంతో మాట్లాడించాను ఓకే మరియం యూ ప్లీజ్ స్పీక్ నేను 2 మినిట్స్ లో ఫినిష్ చేస్తున్నాను నేను నాకు ముందుగా శివ సార్ థ్యాంక్స్ చెప్పాలని శివకార్తికేయన్ గారికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నేను జాతిరత్నాల తర్వాత కథ రాసినప్పుడు ఈ కథ శివకార్తికేయన్ గారికి అయితే బాగుంటుంది అనుకున్నాను నేను ఇది అందరూ ఈ టైంలో చూడాల్సిన సినిమా ఇది అందరూ చూడాల్సిన సినిమా ఇది ప్రస్తుత పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో తర్వాత ఇక్కడ ఫిలంగానే వచ్చినందుకు విజయ్ దేవరకొండ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను నేను ట్రైలర్ కూడా మేము ఒకసారి అడగంగానే అతను ఆన్లైన్లో రిలీజ్ చేశారు సో విజయ్ దేవరకొండ గారికి నేను థ్యాంక్స్ చెప్తాను నేను ఇక్కడ అండ్ తమన్ గారితో వర్క్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు సాంగ్స్ అందరూ సాంగ్స్ చాలా పెద్ద హిట్ అయినాయి తర్వాత మనోజ్ సార్ డిఓపి చాలా కొత్త ఎక్స్పీరియన్స్ నాకు ఒక పెద్ద కెమెరామెన్తో వర్క్ చేయడము సెట్లో చాలా పెద్ద లైటింగ్ దగ్గర నుంచి అంతా చాలా నేర్చుకున్నాను నేను సినిమాకి పాపం మా పిల్లోడు నేను లేకపోతే మాట్లాడు నెక్స్ట్ ఓకే అంటే పాపం మా క్యాష్ అనుదీప్ కదా అందుకని నెక్స్ట్ బై ద వే ఈ సాటర్డే మా క్యాష్లో కూడా వస్తున్నారు చూడండి నెక్స్ట్ నేను హరిశంకర్ గారు థ్యాంక్స్ చెప్తున్నా ఇన్వైట్ చేయగానే ఈ ఫంక్షన్కి వచ్చినందుకు నా గురించి చాలా ఎక్కువ మాట్లాడారు హరిశంకర్ గారు సార్ సో నాకే ఒక రకంగా ఉంది సార్ అట్లా మాట్లాడినందుకు నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నేను స్టోరీ రాయాలనుకున్నప్పుడు చాలా తక్కువ టైం ఉందండి స్టోరీ ఫినిష్ చేస్తానో లేదో డౌట్ ఉన్నాయి నాకు నా కో రైటర్ జగన్తో నేను కలిసి స్టోరీ ఈజీగా ఫినిష్ చేసిన సో నేను జగన్ థ్యాంక్స్ చెప్తున్నాను నేను తర్వాత మా లిరిక్ రైటర్ రామ్ జోగేష్ శాస్త్రి గారు తెలుగు పాటలాగానే ఉన్నాయి ఇవి తమిళ డబ్బింగ్ సాంగ్స్ ఫీలింగ్ రాకుండా తర్వాత మా డైరెక్టర్ నారాయణ గారికి మా డబ్బింగ్ డైలాగ్స్ రాసిన శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ తర్వాత నేను వెంకట ప్రభు గారు డైరెక్టర్ అంటే చాలా ఇష్టం అండి నాకు సో వాళ్ళ టీంలో ఉన్న ప్రేమ్జీ గారు కానీ వాళ్ళందరితో వర్క్ చేయడం రాహుల్ భరత్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను నేను ఈ సినిమా కూడా మీరు అందరూ 21st రిలీజ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ